అక్రమ కేసులు ఎన్ని పెట్టినా న్యాయానికి ఉరితాలు వేయలేరని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట చంద్రబాబు నాయుడు, ఫ్యాన్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు, పరిశోధన విద్యార్థి తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వినూత్న రీతిలో ఉరితాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో చీకటి రోజులు అలుముకున్నాయని, పూర్తి మెజారిటీ ఇచ్చింది మెరుగైన పాలన కోసం కానీ హత్యా రాజకీయాలు అక్రమంగా కేసులు పెట్టడం కోసం కాదన్నారు. హైదరాబాద్ కు పునాదులు వేసి హైదరాబాద్ కేంద్రంగా ఐటీ విప్లవానికి శ్రీకారం చుట్టి ఉపాధి కల్పన కోసం బాటలు వేసిన బాటసారి చంద్రబాబు అని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ రిమాండ్ నిరసిస్తూ ఈ రోజు ఉస్మాన్ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే, దేశంలో ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కోసారి పవర్లోకి వస్తుంది, ఒక్కోసారి ప్రతిపక్షం ఉంటుంది. ఉన్నప్పుడు ప్రజల సేవ తప్ప అధికారం చేతులు ఉందని చెప్పి రాజ్యాంగ వ్యవస్థలను కూడా రాజ్యాంగ వ్యవస్థలను తమ ఆధీనంలో తీసుకొని రాజ్యాంగ హక్కులకు భారత రాజ్యాంగం యొక్క రాజ్యాంగానికి విఘాతం కలిసి రాసేస్పదం. వాస్తవానికి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని